తెలంగాణలో ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నాడు శురువైంది. అయితే మొదటి రోజునే తెలంగాణ వ్యాప్తంగా 100కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయని సీఈఓ కార్యాలయం వెల్లడించింది. మంచి రోజు శుభ గడియలు చూసుకొని పలు పార్టీలు అభ్యర్థులు ఇండిపెండెంట్లు తొలి రోజే తమ నామినేషన్లు సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తొలి రోజే నామినేషన్ వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేవంత్ రెడ్డి తరపున కొడంగల్లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి నామినేషన్ పత్రాలను అధికారులకు అందించారు. నిర్మల్లో భాజపా అభ్యర్థిగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నామినేషన్ వేశారు. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల శుక్రవారం ప్రకటించినప్పటికీ ఆ పార్టీ తరపున నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి జయప్రకాష్ అనే వ్యక్తి నామినేషన్ వేశారు. కామారెడ్డి స్థానానికి తొలి రోజు 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా కొంతమంది తొలి రోజు నామినేషన్లు వేశారు. కొల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి సహా మరికొంతమంది వేశారు. మొత్తానికి తెలంగాణలో ఫస్ట్ డేనే ఎక్కువ నామినేషన్లు వేసినట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.